మిస్టర్ హాఫ్ టికెట్ తుగ్లక్ రెడ్డి, నీ బస్సు యాత్రలు బుస్సు యాత్రలుగా మారి పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. కనీసం 100 మంది జనాలు కూడా సేకరించలేకపోతున్నాం. నీ బస్సు యాత్రల దగ్గర పెట్టిన సభల కంటే నీ పతనం ఎంత భయంకరంగా ఉండబోతుందనే విషయం నీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు స్పష్టంగా అర్థమైంది. ఒకసారి నువ్వు కూడా తాడేపల్లి కొంపల నుంచి అడుగు బయట పెడితే నీ పతనం ఎంత భయంకరంగా ఉండబోతుందనేది నీకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. తుగ్లక్ రెడ్డి, నీ పతనం మహానాడు వేదిక మీద నుంచే మొదలైంది. మహానాడు వేదిక మీద సామాన్య ప్రజలు ఏ రకంగా అయితే నువ్వు చేసిన అరాచకాలు, అన్యాయాలు, అకృత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేశారో దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా అర్థమైంది నువ్వు ఏ రకంగా రాష్ట్రాన్ని దొబ్బి దోచుకొని తింటున్నావు, రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశం చేస్తున్నావు. వచ్చే ఎలక్షన్లో నీ పిచ్చిదుగుల పరిపాలన నుంచి, నీ రావణ కష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి 5 కోట్ల తెలుగు ప్రజలు కంకణం కట్టుకొని పనిచేస్తారు. మహానాడికి నువ్వు బస్సులు ఇవ్వకపోయినా, మహానాడికి నువ్వు చూపించిన టార్చర్ కూడా తట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత పెద్ద సంఖ్యలో మహానాడుకు వచ్చి మహానాడు సక్సెస్ చేసిన విషయమే నీ పతనానికి నాంది పలికింది జగన్ రెడ్డి. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో నిన్ను భూస్థాపితం చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని 5 కోట్ల తెలుగు ప్రజలు ఆలోచిస్తున్నారు జగన్ రెడ్డి. మిస్టర్ హాఫ్ టికెట్ తుగ్లక్ రెడ్డి, నీ బస్సు యాత్రలు బుస్సు యాత్రలుగా మారి పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. కనీసం 100 మంది జనాలు కూడా సేకరించలేకపోతున్నాం. నీ బస్సు యాత్రల దగ్గర పెట్టిన సభల కంటే నీ పతనం ఎంత భయంకరంగా ఉండబోతుందనే విషయం నీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు స్పష్టంగా అర్థమైంది. ఒకసారి నువ్వు కూడా తాడేపల్లి కొంపల నుంచి అడుగు బయట పెడితే నీ పతనం ఎంత భయంకరంగా ఉండబోతుందనేది నీకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. తుగ్లక్ రెడ్డి, నీ పతనం మహానాడు వేదిక మీద నుంచే మొదలైంది. మహానాడు వేదిక మీద సామాన్య ప్రజలు ఏ రకంగా అయితే నువ్వు చేసిన అరాచకాలు, అన్యాయాలు, అకృత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేశారో దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా అర్థమైంది నువ్వు ఏ రకంగా రాష్ట్రాన్ని దొబ్బి దోచుకొని తింటున్నావు, రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశం చేస్తున్నావు. వచ్చే ఎలక్షన్లో నీ పిచ్చిదుగుల పరిపాలన నుంచి, నీ రావణ కష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి 5 కోట్ల తెలుగు ప్రజలు కంకణం కట్టుకొని పనిచేస్తారు. మహానాడికి నువ్వు బస్సులు ఇవ్వకపోయినా, మహానాడికి నువ్వు చూపించిన టార్చర్ కూడా తట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత పెద్ద సంఖ్యలో మహానాడుకు వచ్చి మహానాడు సక్సెస్ చేసిన విషయమే నీ పతనానికి నాంది పలికింది జగన్ రెడ్డి. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో నిన్ను భూస్థాపితం చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని 5 కోట్ల తెలుగు ప్రజలు ఆలోచిస్తున్నారు జగన్ రెడ్డి.